కానీ కాశీ పట్టణం వచ్చి 5 రాత్రులు 5 పగళ్లు ఉన్నాడు అనుకోండి వాడు నాలుగు వేదములు గురువుగారి దగ్గర అత్యంత భక్తి శ్రద్ధలతో చదువుకొని గురువుగారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహమును పొందినవాడైతే వాడు ఎటువంటి జీవితాన్ని పొందినవాడు అవుతాడో అటువంటి జీవితాన్ని పొందినవాడు అని వేసేస్తారు ఖాతాలో ఏమీ ఎక్కడి నుంచి వస్తుందా ఫలితం రమ్మంటే ఏమి చేయమనలేదు కాశీ వచ్చి ఐదు రాత్రులు ఐదు పవళ్ళు ఉండు చాలు భగవద్ భజన చేసుకో పెద్దల సేవ చేసుకో గురువుగారి సేవ చేసుకో ఈశ్వరుడి యొక్క నామం పలుకు చక్కగా భజన చేసుకుంటూ గడుపు భగవన్నామ సంకీర్తనం చేయి ప్రవచనం విను పుణ్యకథ పఠనము చేస్తుండు శివనామము చెప్తుండు విష్ణునామమును కీర్తిస్తుండు దేవాలయములను దర్శనం చేస్తుండు చాలు ఇలా ఉన్నంత మాత్రం చేత రాత్రి శబ్దము చేత సూచింపబడేది అది ఏ అజ్ఞానము దహించుకుపోవడానికి జీవుడు కొన్ని కోట్ల 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 జన్మలుగా చేసినటువంటి పాపరాశి నశించిపోయి భగవంతుడికి దగ్గర అవడానికి మీకు కొంత పుణ్యబలం మీ ఖాతాలో ఉండాలి పుణ్యబలం భోగానుభవము కొరకు కోరకూడదు బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట మీరు ఒక పుణ్యం చేస్తూ ఇది నన్ను రక్షించుగాక అన్న శబ్దాన్ని భోగానికి అన్వయం చేశారనుకోండి ఉత్తర క్షణంలో ఈశ్వరుడు దాన్ని అందుకే కేటాయించేస్తాడు కేటాయిస్తే ఏమవుతుందో తెలుసా అండి నేను ఇది చేశాను నాకు ఈ ఫలితం ఇచ్చేస్తాడు ఇచ్చేసి అది అనుభవింప చేసేస్తాడు ఒక మంచి సుఖాన్నో దాన్ని ఇచ్చేస్తాడు మీరు అలా నడిచి వెళ్తున్నారనుకోండి మీ చెప్పులు పట్టుకొచ్చి అక్కడ పెడతారు అయిపోయింది మీకు అక్కడతో ఓ పుణ్యం మీరు అడిగారే నాకు భోగం కావాలన్నారు నీ చెప్పులు పట్టుకొచ్చి ఎవడెడతాడు నీ కాళ్ళ ముందు పెట్టారా లేదా ఇప్పుడు అయిపోయింది నీ పుణ్యం అది కావాలా ఆ పుణ్యం పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి అడ్డొస్తున్నటువంటి అడ్డంకులను తొలగించేదిగా మార్గం చేసేదిగా కావాలా అలా చెయ్యాలనుకుంటే దాన్ని భోగంగా మార్చమని అడగకూడదు అందుకే ఏది చేయించినా ఈశ్వరుడు చేయించాడని ఈశ్వరుడికి ధారపోసేస్తాడు ధారపోస్తే ఏమవుతుందంటే దాన్ని ఈశ్వరుడు దేనికి తీసుకుంటాడంటే కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత తనని వైపుకి తిరగవలసిన వాణ్ణి ఇప్పుడే కొద్ది జన్మలలో అథవా ఈ జన్మలోనే చిట్ట చివరిసారి ఈ శరీరం చచ్చిపోవడమే చచ్చిపోవడంగా అంటే ఇక పుట్టడు అందుకే ఒక గడుసు కవి ఒక మాట అన్నాడు ఈశ్వర నేను నీకు ఇక్కడ నమస్కారం చేస్తున్నాను కాబట్టి ఇక నాకు మళ్ళీ నమస్కారం చేయవలసిన అవసరం లేదన్నాడు ఎందుకని ఇత పూర్వం నమస్కరించలేదు పుట్టాను ఇప్పుడు నమస్కరించాను కాబట్టి పుట్టాను కాబట్టి ఇంకోసారి నమస్కారం చేయ ఒక్కసారి నమస్కారం చేస్తేనే ఎంత ఫలితం ఉంటే కాశీపట్టణం వచ్చిన వాడికి మీకు ఇంకొక మాట చెప్తున్నాను కాశీపట్టణమునందు దక్షిణాయనం లేదు లోకమంతటికీ కాలము రెండుగా విభాగం అవుతుంది ఉత్తరాయణం దక్షిణాయనం అని ఒక్క కాశీపట్టణానికి మాత్రం దక్షిణాయనము లేదు ఎందుకో తెలుసా అండి దక్షిణాయనము సాధనాకాలము దక్షిణాయనంలో చచ్చిపోయాడండి వాడు దురదృష్టం అంటారు దక్షిణాయనంలో చచ్చిపోతే దురదృష్టం అని ఎందుకంటారో తెలుసా రేపు ఎంసెట్ ఉండగా ఇవ్వాలి టైఫాయిడ్ వచ్చింది అనుకోండి ఏమిటో పాప ఆయన దురదృష్టం అంత బాగా చదువుకున్నాడు పిల్లాడు రేపు ఎంసెట్ అంటే ఇవ్వాలి టైఫాయిడ్ ఏమిటి అంటారు అంటే రాయవలసినది వ్రాయలేడు దక్షిణాయనమునందు మరణం అంటే ఉపాసన చేయవలసిన కాలంలో శరీరం లేకుండా పోయింది పడవలేని వాడు నది దాటలేనట్టే ఇది లేని వాడు ధర్మకార్యాచరణ ఏం చేస్తాడు కాబట్టి చెయ్యలేడు కాబట్టి అయ్యో పాపం ఇది పడిపోయిందిరా వీడికి దక్షిణాయనంలో దురదృష్టవంతుడు అన్నారు అసలు నిజంగా మాట్లాడితే దక్షిణాయనమునందు చెయ్యడము దక్షిణాయనమునందు మరణము పాపహేతువు అని శాస్త్రముల యందు లేదు చాలామంది దురభిప్రాయం ఏంటంటే దక్షిణాయనంలో చచ్చిపోయినటువంటి వాడు పాపిష్ట అని అలా ఏం లేదు శాస్త్రంలో దక్షిణాయనం అంటే దక్షిణ మార్గము ఉత్తరాయణం అంటే ఉత్తర మార్గము తప్పించి దక్షిణాయనంలో చచ్చిపోతే వాడేం చెడ్డవాడు కాడు మహాత్ముడైన వాడు ఇప్పుడు పోతే ఏమిటి అసలు కాశీపట్టణానికి దక్షిణాయనం లేదు అంతా ఉత్తరాయణమే ఉత్తరాయణం అంటే ఏమిటో తెలుసా అండి ఉత్తరాయణమునకు ఓ లక్షణం ఉంటుంది దక్షిణాయనం అంటే విమానాన్ని దింపడం ఉత్తరాయణం అంటే విమానాన్ని ఎత్తడం అది తేడా రావణాసురుడు పుష్పక విమానాన్ని తీసుకొస్తాడు ఎక్కడి నుంచి కుబేరుణ్ణి ఓడించి తనది కానిది తనదిగా తెస్తాడు
అందుకని ఉత్తరాన్ని నుంచి అలకాపురి నుంచి లంకకి కింద వరకు తీసుకొచ్చేస్తాడు. అంటే ఈ శరీరాన్ని పరమేశ్వరుడు ఇస్తే దీన్ని భోగాలకి వాడుకోవడం, దీన్ని ధర్మపథంలో నిలబెట్టకపోవడం, జీవుణ్ణి సంస్కరించుకోకపోవడం, పైనుంచి కిందకి దింపుకోవడం పుష్పక విమానాన్ని. రాముడు ఏం చేస్తాడు? అది ఎక్కి పైకి ఎడతాడు, అయోధ్యకి పట్టాభిషేకానికి ఎడతాడు. రాముడితో పుష్పక విమానం ఎక్కినవాడు పాడైన వాడు కాడు, రావణుడితో పుష్పకం ఎక్కినవాడు నాశనమైన వాడు, భోగముల కోసం తిరిగినవాడు. రాముడు ఎక్కినప్పుడు ఎక్కితే ఎంతమంది ఎక్కినా వాడికి చోటు ఉంటుంది పుష్పక విమానంలో. అంటే ఎంతమంది మోక్షం పొందినా అయిపోయే సీట్లను ఉండదు, సాధన చేసుకుంటే ఇంకోడు వస్తాడు. ఇప్పుడు అది ఉత్తర దిక్కుగా వెడుతుంది, పైకి ఎడుతుంది. ఉత్తర దిక్కుగా పైకి వెళ్ళి అయోధ్యలో పట్టాభిషేకం, శ్రీరామ పట్టాభిషేకం. శ్రీరామ పట్టాభిషేకానికి వానరములే నీళ్లు తీసుకొచ్చాయి, నదుల నుంచి సముద్రముల నుంచి జలములు. రాముడు నరుడిగా పుట్టాడు. పైకి ఎక్కడము అంటే మోక్షం, కిందకి దిగడము అంటే భోగం. కాబట్టి ఉత్తరాయణము లేదు, ఇక్కడ దక్షిణాయనము లేదు, అంతా ఉత్తరాయణమే. అంటే ఇక్కడికి వచ్చిన వాడికి ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి దగ్గరకి వెళ్ళిపోతాడు. అందుకే ఇక్కడికి వచ్చి భోగం అడగవద్దు. కాశీ పట్టణంలో భోగం అడగకూడదు. మీకు భోగం కావాలంటే దక్షిణ కాశీ వెళ్ళిపోవాలి, ద్రాక్షారామం వెళ్ళాలి. కొడుకు ఉద్యోగం కావాలి, నాకు ఐశ్వర్యం కావాలి, కూతురికి పెళ్ళి అవ్వాలి, నాకేదో ఐశ్వర్యం కలిసి రావాలి, ఇలాంటి కోరికలు ఏమైనా ఉంటే ఉత్తర క్షణంలో అనుగ్రహించేవాడు భీమనాథుడు. అందుకే మీరు నేను కాదు భోగం అనుభవించేది. దక్షారామంలో భీమనాథుడు లోకంలో ఎవరు అనుభవించనంత భోగాన్ని అనుభవిస్తాడు. అసలు ఆయన ఉత్సవాలకి యమధర్మరాజు గారి యొక్క పత్ని ధూమ్నోర్ణ అని ఆవిడొచ్చి కళాపి చల్లుతుంది, లక్ష్మీదేవి ముగ్గులు పెడుతుంది. ఆయన మేడ మీద ఉంటాడు, కింద ఉండడు అంతరాలయంలో. మేడ మీద ఉండి ఏకాదశి నాడు సాని గృహానికి ఎడతాడు. మాణిక్యాంబ గృహానికి అమ్మవారు నిద్రపోయిన తర్వాత అర్చకులు ఇప్పటికీ రాత్రి వచ్చి తెరవేసేసి చప్పుడవ్వకుండా ఉత్సవమూర్తిని తీసుకెళ్ళిపోయి అమ్మవారి గుళ్ళో, మాణిక్యాంబ గుళ్ళో పెట్టి తలుపులేసేసి బయట నందీశ్వరుణ్ణో చండీశ్వరుణ్ణో కాపలా పెట్టి వెళ్ళిపోతారు. మళ్ళీ మర్నాడు గుట్టు చప్పుడు కాకుండా బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చి నిశ్శబ్దంగా తలుపులు తెరిచి ఉత్సవమూర్తిని తీసుకెళ్ళి పైన పెట్టేస్తారు. అంటే అందరూ ఉపవాస తిథిగా భావించే ఏకాదశిని ఆయన భోగతిథిగా వాడుకుంటాడు, అంత భోగం. అందుకే పరమశివుడికి ఉన్నంత భోగము ఎవరికీ లేదు, పరమశివుడికి ఉన్నంత వైరాగ్యము ఎవరికీ లేదు. అందుకని భోగం కావాలంటే దక్షిణ కాశీ వెళ్ళు, మోక్షం కావాలంటే కాశీ. ఇక్కడికి వచ్చి భోగం అడక్కో, అక్కడికి వెళ్ళి మోక్షం అడగద్దని నేను అన్నా. అది కూడా పెద్ద భోగమే, కానీ ఇక్కడ భోగం మాత్రం అడక్కు. వ్యాసుడంతటి వాడు దెబ్బతిన్నాడు. కాబట్టి కాశీ కైవల్య ఫలదాన కల్పవల్లి, కాశీ పట్టణం కైవల్యాన్ని ఇస్తుంది. ఇక ఇక్కడే ఉండి ఇక్కడే చచ్చిపోతే వాడంత భాగ్యవంతుడే లేడు. ఎందుచేత అంటే ఒకనకొకప్పుడు మనుష్య ప్రాణులందరూ పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేశారు. కలియుగ ఆరంభంలో మన పలుపున ప్రార్థన జరుగుతూ ఉంటుంది, ప్రజాపతులు చేస్తూ ఉంటారు. అయ్యా కలియుగం అంతా పాపభూయిష్టంగా ఉంటుంది కదా, కలిపురుషుడి యొక్క ఉద్ధతి కదా, మేమేం చెయ్యాలి, మరి మాకు తేలికగా మోక్షం వచ్చే మార్గం ఏమైనా చెప్పండి అన్నారు. ఆయన అన్నాడు, దర్శనాత్ అభ్రసదసి ఇచ్చేస్తానన్నాడు. చిదంబరం వెళ్ళి నన్ను దర్శనం చేయండి, మోక్షం ఇచ్చేస్తాను. ముందు అలాగే అని సంతోషపడిపోయి ఇలా ఇలా అన్నారు. ఆ తర్వాత అన్నాడు, ఎవరో ఒరే చిదంబరం వెడితే ఓ ఇబ్బంది ఉందిరా, శివదర్శనం ఇస్తామని నించోపెడతారు, నించోపెట్టి తలుపులు తీస్తారు. తలుపులు తీసే కిటికీలా ఉంటుంది, అందులోంచి చూడండి అంటారు. ఇలా నీరాజనం ఇస్తారు, మారేడు దళాల మాల వేసి ఉంటుంది, తలుపు కిటికీ తలుపులు వేసి వెళ్ళిపోండి అంటారు. ఈ నించున్నవాడు ఎవరు, నిజాయితీపరుడు ఉంటాడు. వాడు అంటాడు, వరే నాకేం కనపడలేదు అక్కడ, నీకేమైనా కనపడిందా శివలింగం అంటాడు. అంటే గడుసు వాడు ఉంటాడు, వాడు అంటాడు, అది కనపడలా నీకు, నల్లగా లేదు శివలింగం, పక్కన బాణమట్టం లేదు అంటాడు. అబద్ధం. అక్కడ ఎవరినో వెళ్ళి అడిగాడు అనుకోండి, అనుమానం తీరక ఏమంటే అక్కడ లోపల శివలింగం లేదేమిటండి అన్నారనుకోండి, అదే చిదంబర రహస్యం అంటాడు. అందుకే చిదంబర రహస్యం అని పేరు. చిదంబర రహస్యం ఏంటంటే ఆకాశము శివలింగంగా ఉంటుంది అక్కడ. ఆకాశం అంతటా అంతటా నిండిపోయినవాడు ఎలా తీసుకొచ్చి పెడతావు అక్కడ? అందుకని అంతటా నిండినవాడు ఎక్కడా ఉన్నాడు కాబట్టి అక్కడే ఓ మారేడు దళాల మాలేసి వాడే వీడంటారు. అది లోపల జ్ఞాన పరిపుష్టి చేత చేయవలసిన దర్శనం.
అంచేత ఎలా కుదురుతుంది? వెళితే మాత్రం ఏమర్థం అవుతుంది? చిదంబర రహస్యం అర్థం కాని దాన్ని ఏమంటారంటే చిదంబర రహస్యం అంటారు. అందుకనే అయ్యా మేమేదో తెలియక అలాగే అన్నాం కానండి, ఇంకో మాట చెప్పండి. అలా కుదరదు. దర్శనాద భ్రసద శ్రీ మాకేమీ చిదంబరం పెడితే అర్థం కాలేదు, ఇంకో మాట ఏమన్నా చెప్పండి అంటే పరమేశ్వరుడు అన్నాడు, సరే జననాత్ కమలాలయే. తిరువారూరులో పుట్టండి, జాగరాజ స్వామివారి పుట్టిన ఊళ్ళో ఇచ్చేస్తాను మోక్షం. చాలా సంతోషం మహాప్రభు ఇత్తేలిక వచ్చేశారు. అప్పుడు గుర్తొచ్చింది, ఎవరే పుట్టడం మన చేతిలో ఎక్కడుందిరా, అమ్మకి నిప్పులు ఎక్కడొస్తాయో, అమ్మ కడుపులో కదా మనం ఉన్నాం, ఆర్టీసీ బస్సు నుంచి విమానం వరకు ఎక్కడైనా పుట్టచ్చు. అందుకని అయ్యి బాబోయ్ ఇదేంటి ఇంత మాయ చేశాడినా అని మళ్ళీ వెళ్ళి, అయ్యా మీరు అన్నారు కానండి తెలియక అలాగే అన్నాం కానీ తేలికని కుదరదు, ఇంకేమన్నా చెప్పండి మాకు. ఆయన అన్నాడు, ఓ పని చేయండి, స్మరణాత్ అరుణాచలే అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల క్షేత్రాన్ని ఎప్పుడూ తలుచుకుంటూ ఉండగలవా? చచ్చిపోయే ముందు తలుచుకోవడం మనసు లక్షణం కదండి. చచ్చిపోయే ముందు మనసు కొడుకు మీదో కూతురు మీదో బంధువుల మీదో ఇనప్పెట్లో డబ్బు మీదో ఉంటే తలుచుకోవడం నా మీద పెట్టద్దు బాబాయ్, కష్టం. ఇంకో మాట చెప్పండి, పోని ఓ పని చెయ్యి, కాశీలో చచ్చిపోతావా? కాశ్యాంతు మరణాన్ముక్తి. నీ పనులన్నీ అయిపోయాయిగా, కొడుకుల్లో పుట్టేశారు, మన వాళ్ళు పుట్టేశారు, ఇంకా నువ్వు ఊళ్ళో ధరించవలసింది ఏమీ లేదు, పెద్దవాడు అయిపోయావు, ఎలాగో కనపడ్డ వాళ్ళందరితో అంటున్నావుగా, ఉందో లేదో వైరాగ్యం. ఉన్నది నిజమైతే ఇక సూర్యుడు నడిని పశ్చిమ దిక్కుకు వాలిపోతున్నాడని నమ్మితే కాశీ వెళ్ళుండిపో, ఉండిపోతే ఏమవుతుంది? ఆ చచ్చిపోయేది ఏదో ఇక్కడ చచ్చిపో, చచ్చిపోతే ఏమవుతుంది? మోక్షం వచ్చేస్తుంది. అదేంటండి ఇక్కడ చచ్చిపోతే మోక్షం ఎలా వచ్చేస్తుందండి అంటారేమో, ఇక్కడ మోక్షం ఎందుకు వస్తుందో చెప్పారు. అందుకే కాశీ కైవల్య ఫలదాన కల్పవల్లి, ఇది కల్పవృక్షము యొక్క తీగ వంటిది, లేదా కల్పవృక్షము యొక్క అనుగ్రహము వంటిది. మోక్షాన్ని అంత అలవోకగా ఇయ్యగలదు. ఇక్కడ వచ్చి ఉన్నా ఈశ్వరుడికి దగ్గర పడతాడు. ఇందాక నేను చెప్పిన ఫలితాల వల్ల ఎందుకో తెలుసా అండి, ఇక్కడ కాశీపట్టణంలో ఒక లక్షణం ఉంది, ఇక్కడ కలియుగం లేదు, ఎప్పుడూ కృతయుగమే. మీకు అదో లక్షణం, కాశీపట్టణమునందు కలియుగం అన్న మాట లేదు, నిరంతర కృతయుగం ఒక్క కాశీ అందే ఉంటుంది. ఎందుచేతంటే కలియుగంలో పుట్టినటువంటి వాళ్ళకి ఒక పెద్ద బాధ ఉంటుంది, ఒక పెద్ద అదృష్టము ఉంటుంది. కలియుగం తర్వాత కృతయుగం వస్తుంది. కృతయుగంలో పుట్టే అవకాశం ఇవ్వరు కలియుగంలో పుట్టిన జీవులకి. ఎందుకంటే కలిపురుషుడు విశేషమైన పాపములు చేయిస్తాడు. అసలు ఆ కలిపురుషుడు కలియుగం ప్రారంభమైనప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు అడిగారు, కలియుగం కలియుగం అని అందరూ హడిలిపోతున్నారు, పాపములకు పరాకాష్ఠ అంటున్నారు, ఈ కలిపురుషుడు ఎలా ఉంటాడు, నేను చూడాలనుకుంటున్నాను, ఒకసారి పిలవండి వాడిని అన్నారు. ఆయన సభాప్రవేశం చేశాడు. ఆయన ఎడంచేత్తో నాలుకని పైకి లాగతీసి పట్టుకుని కుడి చేత్తో తన అవయవాన్ని పట్టుకుని వచ్చాడు, లైంగిక అవయవాన్ని. బ్రహ్మగారు చూసి ముక్కున వేలేసుకుని సభాప్రవేశం ఇలా చేసావా, ఎవర్రా నువ్వు ఆ కలిపురుషుడు అన్నారు. నేనే. ఏమిట్రా ఆ నిలబడ్డం ఏమిటి, ఆ పట్టుకోవడం ఏమిటి అని అడిగారు. ఆయన అన్నాడు, ఇది తినవచ్చు, తినేటప్పుడు ఇలా తినాలి అని నియమం ఏమీ లేకుండా తిని బతుకుతాను కలియుగంలో, లోకాన్నంతటినీ నాలుక చేత పాడి చేస్తాను, కనీసం కాశీ వచ్చి కూడా భిక్షాందేహి కృపాహబలం బనకరి మాతాన్న పూర్ణేశ్వరి అనడు, అనకుండా తింటాడు. అయితే మనం అలా తింటలేదు, మనం విశ్వనాథుని అనుగ్రహాన్ని పొందిన వాళ్ళం, మనందరం చక్కగా పంక్తులు వేసుకుని అన్నపూర్ణాష్టకం చేసి ఆ తర్వాత భోజనం చేస్తున్నాం. కాబట్టి భగవంతుణ్ణి తలుచుకోడు, భోజనం చేసేటప్పుడు యజ్ఞంతో సమానం కాబట్టి భగవన్నామాన్ని ముందు పెట్టి మధ్యలో పెట్టి చివర పెట్టి భోజనం చేయడు, నిశ్శబ్దంగా భోజనం చేయడు, కూర్చుని చెయ్యడు, ఎక్కడ పడితే అక్కడ నిలబడేస్తాడు, లేకపోతే కుర్చీల్లో కూర్చుని చేస్తాడు. ఏదో శారీరకమైన అస్వస్థత ఉంటే వేరు, నేను దాని జోలికి వెళ్ళలేదు, లేకపోతే కుర్చీల్లో కూర్చోవడం, లేకపోతే ఎప్పుడు నిలబడి నాడీమండలానికి ఉత్ప్రేరకాన్ని అలవాటు చేయడం, అలవాటు చేసి ఆ వేళకి అది పడకపోతే నాడీమండలం పని చెయ్యని స్థితిని ఏర్పాటు చేసుకోవడం. తెల్లవారేటప్పటికి కాఫీ, సాయంకాలం కాఫీ, మధ్యాహ్నం కాఫీ, గంట గంటకి కాఫీ, నేను అక్కడతో ఆగిపోతున్నాను, కాశీలో ఇంతకన్నా చెప్పకూడదు. కాబట్టి ఉత్ప్రేరకాలని తాగడం, ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడం, ఎక్కడ పడితే అక్కడ నిలబడి తినడం,
అసలు బఫే గురించి నేను ఎందుకు చెప్పాలి ఇప్పుడు? కాబట్టి ఇదిగో ఇటువంటి వ్యవస్థ అంతా వస్తుంది. కాబట్టి ఇది తినచ్చు, అది తినకూడదు.